వెల్కమ్ టు హెచ్6 న్యూస్. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. కరోనా వారియర్ మృతి దయనీయ స్థితిలో అంత్యక్రియలు. మున్సిపల్ కమిషనర్ శానిటరీ ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ రేటు. గోదావరిలో దొంగిన విలేకరి కుటుంబం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు. ఆగస్ట్ లో జైలు నుంచి శశికళ విడుదల. వేడెక్కుతున్న తమిళనాడు రాజకీయాలు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల. ఏపీలో 11489 కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు. కరోనా కట్టడిలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసింది పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే. దాంతో వారికి కరోనా వారియర్స్ అనే పేరు వచ్చింది. అంతేకాకుండా వారి సేవలను సోషల్ మీడియాలో కూడా కొనియాడారు. కానీ ఇప్పుడు ఓ మున్సిపల్ కార్మికుడు చనిపోతే ఆయనకు అంత్యక్రియలు చేయడానికి మాత్రం ఎవరూ కూడా దగ్గరకు రాలేదు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటు చేసుకుంది. ఉదయపురానికి చెందిన ఓ వ్యక్తి మున్సిపాలిటీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో అతడు కరోనా లక్షణాలతో చనిపోయాడని అక్కడి డాక్టర్లు తెలియజేశారు. దాంతో అతడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బంధువులు సైతం నిరాకరించారు. డాక్టర్లు పీపీఈ కిట్లు వాడి జాగ్రత్తలు తీసుకుంటూ అంత్యక్రియలు చేయాలని సూచించినా ఎవరూ వినకుండా వెళ్లిపోయారు. దాంతో మున్సిపల్ సిబ్బంది జేసీబీలో మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలను దయనీయ స్థితిలో నిర్వహించారు. యానం గోదావరి బ్రిడ్జి పై నుండి విలేకరి కుటుంబం గోదావరి నదిలో దూకడం సంచలనం రేపింది. ఇక్కడ ప్రజాశక్తి దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్న ముమ్మడి శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో పాటు గోదావరిలోకి దూకారు. విషయం తెలిసిన పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎందుకు ఈ ఆత్మహత్యకు పాల్పడ్డారు అనేది తెలియాల్సి ఉంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను తాజాగా విడుదల చేసింది. ఏపీలో 11489కి కరోనా పాజిటివ్ సంఖ్య చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 22,305 శాంపిల్స్ని పరీక్షించడంతో మొత్తం 605 కేసుల్లో రాష్ట్రం నుంచి 570, ఫారెన్ రెసిడెన్సీ నుంచి 1 మరియు ఇతర రాష్ట్రాల ప్రజల నుంచి 34 కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 6,145కు చేరుకుంది. తాజాగా 5,196 మంది డిశ్చార్జ్ చేశారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా పాజిటివ్తో 146 మంది మృతి చెందారు. గుంటూరు అర్బన్ సౌత్ సబ్ డివిజన్లోని నల్లపాడు పోలీస్ స్టేషన్ను అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. నల్లపాడు కోరంట పోలీస్ స్టేషన్ కింద ఉన్న సిఐలు, ఎస్ఐలు, సిబ్బందులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిఐ ఒక్కరే ఉన్నందున మొత్తం పోలీస్ స్టేషన్ పరిధి అంతటా బాధ్యతతో విధులు నిర్వహించాలని ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ముఖ్యమైన కేసుల గురించి, విశేషాల గురించి సిఐకే వీరస్వామిని అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లకు తరచూ కౌన్సిలింగ్ నిర్వర్తించాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపాలని, పేకాట మొదలైన జూద క్రీడలు జరగకుండా కట్టడి చేయాలంటూ ఆదేశించారు. ఇటీవల జరిగిన 39 లక్షల రూపాయల ఏటీఎంలో ఉంచే నగదు చోరీ కేసులో ప్రతిభ కనపరిచి పోయిన 39 లక్షల రూపాయల డబ్బును యథాతంగా రికవరీ చేసినందుకు అధికారులను, సిబ్బందిని అభినందించారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన దారుణ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. పారాసెటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రోజే వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అర్థమైందని, శ్రీకాకుళం జిల్లాలో జరిగిన దారుణ ఘటన అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా అని ప్రశ్నించారు. పలాసలలో 70 ఏళ్ల వృద్ధుడు చనిపోతే కరోనా లక్షణాలున్నాయని చెప్పి పార్థివ దేహాన్ని ప్రొక్లైన్లో ఈడ్చుకెళ్తారంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బొద్దు నిద్ర లేవాలని, జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి సంబంధమే లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే ఇక ప్రజల్లో ఎలాంటి ఆందోళన ఉంటుందో ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలని వివరించారు. అంబేద్కర్ గారి రాజ్యాంగం
అమలవుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో మట్టుకు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఎక్కడ చూసినా విద్వంసాలు ఫుల్ అభివృద్ధి మిల్లు. ఇంకా మన జగన్ రెడ్డి గారికి వచ్చే గల రాత్రి పబ్జి ఆడతారైనా అరాకొర సంక్షేమ కార్యక్రమాలు చేసి ఏదో చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అని చెప్పేసి ఒక్క పరిశ్రమ రావట్లే. యువతి యువకులకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేదు. కార్యకర్తలు నేను ధైర్యం ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళే పార్టీకి ధైర్యం ఇస్తున్నారో గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత తేలిగ్గా ఏదో తీసేయచ్చు అనుకుంటున్నాడు జగన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ తాత వల్ల వాళ్ళ నాన్న వల్ల ఈయనలు అసలు అవ్వదు. నేను ఎక్కడ ఆగినా వాళ్ళు ఒకే చెప్తున్నారు. అన్నాను మొన్న చెప్పినా వడ్డీతో సహా మళ్ళీ తిరిగిస్తాను, మర్చిపోతున్నా ఆ పేర్లని కానీ మేము పంపిస్తాం. రాజారెడ్డి రాజ్యాంగం ఎవడో బతకూడదు. విజిలెన్స్ రిపోర్ట్ లో అచ్చన్న పేరు లేదు, కనీసం మంత్రి అనే పదం కొట్టలేదు. అది ఏమంటారు, లెటర్ చూపిస్తారు. అయ్యా అలా నేను 100 లెటర్ రాశా మంత్రిగా. నేను ఇప్పుడు చెప్తున్నా, 100 రోజుగా 100 రాశా. మొన్న 6 లక్షల కోట్లు దోచేసాను పుస్తకం వేశారు కదా, 6 రూపాయలు అవినీతి జరిగిందని ఇక్కడ నిరూపించారా? మన ఫైబర్ గ్రిడ్ గురించి లోకేషన్ జైలు పంపిస్తానంటున్నారు. అసలు ఫైబర్ గ్రిడ్ ఐటీ మంత్రి కింద లేదని అంత కూడా తెలియదు. అలాంటి సబ్ కమిటీ మద్యం ధర ఎంత ఉందండి? అసలు అది మద్యం కూడా అనలేం, అది తాకితే సరాసరి పైకే. ఇప్పుడు భూములు చూడండి, విశాఖపట్నంలో కుంభకోణం భూములు ఎట్లా అప్పుకుంటున్నారు చూడండి. ఇంకా మిగతా రాసలీలలోనే మీ అందరూ తెలిసిందే. నేను చెప్పాల్సిన అవసరం, జూలై 7-8 తేదీల్లోని ఇడుపుల పాయలో జరిగే IIIT భవనాల శంకుస్థాపనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. IIIT ఇడుపుల పాయలో జరిగే సంఘటన స్థలాన్ని విద్యాశాఖ మంత్రి వర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ మరియు ఎంపీ అవినాష్ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్, IIIT డైరెక్టర్ డాక్టర్ సుధీర్ ప్రేమ్ కుమార్, ఒంగోలు క్యాంప్ ఏఓ డాక్టర్ నరసింహమూర్తి మరియు అనిల్ రెడ్డిలు పాల్గొన్నారు. IIIT లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించాలనే ఒక ఉద్దేశంతో దివంగత నేత ప్రతిమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ IIIT లు ఆయన మానస పత్రికలు, మరి వాటిని బలోపేతం చేసే దిశలో మరి ముందు పోతాం. గత ప్రభుత్వాలు పూర్తిగా వీటిని నిర్వీర్యం చేసే IIIT ల్ని మరి దానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని కూడా మరి పసుపు కుంకుమ అనే కార్యక్రమానికి ఒకదో పట్టించిన పరిస్థితి మనం చూసాం. సుమారు 180 కోట్ల రూపాయల నిధులు మరి 2019 ఎన్నికల్లో భాగంగా ఆ యొక్క కార్యక్రమానికి ఒకదో పట్టించి వీటిల్ని అభివృద్ధి చేసే దిశలో మరి ఏమాత్రం ముందడుగు వేయలేకపోయాయి. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తిరిగి ఈ యొక్క IIIT లకి నూతన జవసత్వాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మరి నిర్ణయించడం జరిగింది. ఆ దిశలోనే ముఖ్యంగా మరి ఉపాధ్యాయుల నియామకం కానివ్వండి, విద్యార్థులకు కావాల్సినటువంటి వసతులు కానివ్వండి, నూతనంగా ఏదైతే IIIT ని మరి ఏర్పాటు చేసుకోవడం జరిగిందో, మరి IIIT ఒంగోలు క్యాంపస్ మరి 4 సంవత్సరాల పాటు మరి టెంపరీ బిల్డింగ్స్లో ఇక్కడే మరి నిర్వహించిన మరి చరిత్ర మరి తెలుగుదేశం పార్టీది. మరి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ IIIT ఒంగోలు క్యాంపస్ను మరి పోయిన విద్యా సంవత్సరంలోనే మరి ఒంగోలుకు షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడే మరి తరగతులు తలసేకరణ కూడా అయింది, తలసేకరణ కూడా ఫైనలైజ్ అయిపోయింది. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి ఏపీలో COVID-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. హైదరాబాద్లో COVID-19 నెగిటివ్గా వచ్చిందని ఇదెలా సాధ్యమంటూ ప్రభుత్వంపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేడీ రాజశేఖర్ ఫైర్ అయ్యారు. ఏపీలో COVID-19 టెస్టులు అంటే ఏపీ ప్రభుత్వానికి ఆటలుగా ఉందని మండిపడ్డారు. కరోనా పరీక్షల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చేసిన కరోనా పరీక్షలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని రిపోర్టు ఇచ్చారు, క్వారంటైన్కు రావాలని అన్నారు. హైదరాబాద్లో ఉన్న దీపక్ రెడ్డి అక్కడ 2 చోట్ల పరీక్ష చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చింది. ఏమిటిది ఖచ్చితత్వం అంటే ఇదేనా? నెగిటివ్ ఉన్న వ్యక్తికి పాజిటివ్ అని ఎలా చెబుతారు? ప్రజల ఆరోగ్యంతో ఇలానే ఆడుకుంటున్నారా? పాజిటివ్ నిర్ధారణ కాకముందే ఒక ఎమ్మెల్సీని క్వారంటైన్లో ఎందుకు పెట్టాలనుకున్నారు? రాజకీయ దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అలాగే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీన్ని సిబిఐకి ఇవ్వాలంటూ ప్రశ్నించారు. దీపక్ రెడ్డి గారు ఆయన్ని కరోనా టెస్ట్ చేసుకోమని చెప్పారు. ఎవరు చెప్పారు? అనంతపురం కలెక్టర్ గారు చెప్పారు. సరే, కలెక్టర్ గారు చెప్పారని చెప్పి వీళ్ళు ఎమ్మెల్సీలంతా ఒక 5-6 మంది కలిసి కరోనా టెస్ట్కి ఇవ్వడం జరిగింది. ఇస్తే
మరుసటి నాడు ఫోన్ చేసి మీకు పాజిటివ్ ఉంది మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి అని చెప్పారు అయ్యా నాకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు నా కరోనా లేదని ఆయన చెప్పినా కూడా వాళ్ళు వినలేదు సరే ఈయన హైదరాబాద్ వెళ్ళడం అక్కడ ప్రైవేట్ ల్యాబ్ లో చూడడం చెక్ చేయడం తర్వాత మళ్ళా మర్సడ్ ఇంకొక ల్యాబ్ లో పోయి ఆయన టెస్ట్ చేశారు అంటే నెగటివ్ వచ్చింది అంటే దీపక్ రెడ్డి గారిని ఈ గవర్నమెంట్ ఏం చేయాలని నిజంగా కూడా దీపక్ రెడ్డికి ప్రాణహాని ఉంది దీన్ని ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి ఎందుకంటే ఈయన మర్సనాడు అడిగితే కృష్ణా జిల్లా కలెక్టర్ గారు అయ్యా మీకు పాజిటివ్ ఉంది దీపక్ రెడ్డి గారికి పంపించిన లెటర్ కూడా ఉంది అంటే కలెక్టర్ గారు మిస్టేక్ చేశారా అక్కడ ఉండే ల్యాబ్ లో ఉండే వాళ్ళు మిస్టేక్ చేశారా డాక్టర్ మిస్టేక్ చేశారా ఇది తెలుసాలి లేకపోతే ఇది తెలుగుదేశం పార్టీలో ఉండే ఏ పెద్ద లీడర్లు చంద్రబాబు నాయుడు గారి నుంచి కిందకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే మాదిరిగా ఈ గవర్నమెంట్ చేస్తుందని మేము పూర్తిగా నమ్ముతున్నాము మీరు మీకు సిద్ధశుద్ధి ఉంటే ఈ గవర్నమెంట్ కి మీరు చైనా మన దేశ సరిహద్దుల్లో భూభాగాన్ని ఆక్రమించుకుంటూ మన సైనికులను హతమార్చుతూ ఉంటే బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ అసమర్థ పాలన వల్ల ప్రేక్షకుల పాత్ర వహిస్తుందని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం రాజీవ్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీర జవాన్లకు సలాం అనే దీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అసమర్థ పాలన వల్ల ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి ఆందోళనకరమైన పరిణామాలను తీవ్రంగా ఖండిస్తూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కమిటీ పక్షాన మొన్న జరిగిన చైనా దాడుల్లో 20 మంది అమరులైనటువంటి అమర జవాన్లకు కాంగ్రెస్ పార్టీ తరఫున వందనాలు తెలియజేశారు. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసమర్థతో వ్యూహం లేకుండా ముందుకు పోవడం వల్లనే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ దాదాపు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరిగినటువంటి దుర్మార్గమైన చర్య మన భూభాగాన్ని ఆక్రమించుకోవడము, మన సైనికులను హతమార్చడము ఇంతకుముందు 70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఎప్పుడు కూడా జరగలే. కానీ 6 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంటే, మన సైనికులను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకుంటా ఉంటుంటే ప్రేక్షక పాత్ర వహిస్తూ చేతగానే అసమర్థ బీజేపీ ప్రభుత్వం ఈరోజు దురదృష్టకరమైనటువంటి సంఘటనకు కారణమన్న విషయాన్ని తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఏదో మేమే భారతదేశానికి అభిమానులమో లేకపోతే దేశభక్తులం అని చెప్పుకునే బీజేపీ వాళ్ళు వారి చేతగాని తనం వల్ల ఈరోజు ఈ పరిణామాలు దాపురించినాయి. కనుక వెంటనే చైనా సైనికులు మన భూభాగాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళాలని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడడంలో విఫలమైన బీజేపీని తీవ్రంగా హెచ్చరిస్తూ వెంటనే ఆ వైపుగా చర్యలు తీసుకొని భారత భూభాగాన్ని రక్షించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకే ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున అందరు జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్లు, ప్రధాన నాయకులందరూ కూడా ఈరోజు దీక్షలో పాల్గొని బీజేపీ ప్రభుత్వాన్ని కనువిప్పు కలగాలని, వారి అమరులైనటువంటి సైనికులకు ఆత్మశాంతి జరగాలని, వారి స్ఫూర్తితో యావత్ భారతదేశం ముందుకు పోవాలని చెప్పి కూడా కాంక్షిస్తూ తీవ్రంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. భారతదేశ సార్వభౌమాధికారాన్ని చైనాకు తాకట్టు పెడుతున్న బీజేపీ వెంటనే క్షమాపణ చెప్పి మాజీ మంత్రి మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మధ్యాహ్నం టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మలి మండలం నిమ్మడగడ్డ స్వగ్రామంలో స్వర్గీయ కింజరపు ఎర్రం నాయుడు గారి ప్రతిమకు నివాళులు అర్పించారు.
అనంతరం మాజీ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు స్వగృహంలో వారి సతీమణి విజయ మాధవి కుమారులను శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కింజరపు హరివర్ ప్రసాద్ ని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో పాటు శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు టెక్కల నియోజకవర్గ 4 మండలాల నాయకులు కింజరపు యువసేన సభ్యులు రామసేన సభ్యులు అభిమానులు పాల్గొన్నారు. విజిలెన్స్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. 9 అంశాలపైన విజిలెన్స్ రిపోర్ట్లు రాశారు. కానీ ఎక్కడైనా అచ్చెన్నాయుడు గారి పేరు కానివ్వండి, లేదంటే ఆనాడు మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి అని ఎక్కడ చెప్పలేదు. ఏంటి అరాచకం అంటే, మీ పైన ఎవరు పోరాడినా వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా మీ ఆలోచన. ఇంకో పక్కన ఈ మంత్రులు ఉన్నారు. ఈ మంత్రుల్లో ఒక్కొక్కరు వచ్చి 150 కోట్ల అవినీతి, 150 కోట్ల అవినీతి అని ఏదో చెప్తున్నారు. చివరిగా చూస్తే ప్రాజెక్ట్ విలువ 3 కోట్లు. ఆ 3 కోట్లు కూడా ఇంకా పేమెంట్ జరగలేదు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇంకా పేమెంట్ కూడా జరగలే. ఆనాడు ఈ ప్రాజెక్ట్ మీద కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ పైన ఒక రివ్యూ కమిటీ వేశారు. ఆ రివ్యూ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే పేమెంట్ చేయాలని ఆల్రెడీ నిర్ణయించారు. సో 150 కోట్లు లేదు, 3 కోట్లు లేదు, అసలు పేమెంటే జరగలేదు. ఈరోజు ఆయన పైన దొంగ కేసులు పెట్టి, అది కూడా ఎంత దారుణం అండి. గేట్ ఉంది, పిలిస్తే తెరుస్తారు కదా, మన పారిపోతారా? జగన్ రెడ్డి లాగా మన ఎకనామిక్ టెర్రరిస్ట్ ఆయన. అంత గోడ దూకి వందలాది మంది పోలీసులు వచ్చేసి ఏదో ఒక యుద్ధం జరుగుతుందని ఒక వాతావరణం ఎందుకు సృష్టించారు నాకే ఆశ్చర్యం. మళ్ళీ ఆయనకి ఆపరేషన్ జరిగిందని తెలుసు. అయినా కూడా ఇక్కడి నుంచి అమరావతి వరకు రోడ్లో తీసుకెళ్ళారు. ఆయన ఎంత ఇబ్బంది పడ్డారు, ఆయన బ్లీడింగ్ కూడా జరిగింది. కనీసం ఆలోచన లేదు. ఇంకా ఆయన వెళ్ళి జడ్జి గారి ముందు చూడండి నాకు ఇట్లా ఇబ్బందిగా ఉందని చెప్తే జడ్జి గారు అప్పుడు హాస్పిటల్కి పంపించారు. ఎంత అన్యాయం చూడండి. అంటే ప్రజల తరఫున ప్రజల సమస్యలపైన పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ మీరు జైలుకు పంపిస్తారా? ఎన్నాళ్ళని పంపిస్తారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? ఎంత బాధ ఉందంటే భారతదేశం ఎవరితో మాట్లాడినా ఒక కొత్త పదం వాడుతున్నా. దక్షిణ భారతదేశంలో బీహార్గా మారిపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఇలాంటి కక్ష సాధింపులంతా గతంలో తెలంగాణ మన తమిళనాడులో జరిగేది. అలాంటివన్నీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంకి ఆ సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు? జగన్ రెడ్డి గారు. ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందండి? ఎక్కడన్నా ఒక రోడ్ వేస్తున్నారండి? అరాకోర సంక్షేమ కార్యక్రమాలు చేసి మేము ఏదో చేస్తున్నాం ఏదో చేస్తున్నామని చెప్పేసి దారి మళ్ళిస్తుంటాం. ఒక్క పరిశ్రమ రావట్లేదు. యువతి యువకులకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేదు. అరే మన రాష్ట్రం ఏమైపోతుంది? ఆంధ్రులు ఏం తప్పు చేశారని ఈ జగన్ రెడ్డి గారు నిలదీసినందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు పెట్టి జైలుకి తీసుకెళ్ళని ప్రయత్నిస్తుంది. నేను వాళ్ళందరూ ఒకటి చెప్తున్నా, దేవుడు ఉన్నారు, దేవుడు స్క్రిప్ట్ ప్రకారమే మళ్ళీ మీ అందరికీ ఇస్తా, వడ్డీతో సహా చెల్లిస్తా, అంటే సందేహం లేదు. ఇంత అరాచకాలం ఎప్పుడు చూడలే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పోరాడాం ఇష్యూల పైన పోరాడాం, కానీ ఇంత అరాచకం చూడలే. ఇప్పటికీ 33 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు పెట్టారు. దాదాపు 1000 మంది కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టి ఇప్పుడు జైలుకు పంపిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలంటే జగన్ రెడ్డి గారు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. సొంత పిల్లానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే జగన్ రెడ్డి గారు ఫోన్ చేయాలి. అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఒక తాతయ్య మొన్న వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే 66 సంవత్సరాలు. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరోనా వారియర్ మృతి దయనీయ స్థితిలో అంత్యక్రియలు. మున్సిపల్ కమిషనర్ శానిటరీ ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు. గోదావరిలో దూకిన విలేకరి కుటుంబం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు.
ఆగస్ట్ లో జైలు నుంచి శశికళ విడుదల వేడెక్కుతున్న తమిళనాడు రాజకీయాలు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల ఏపీలో 11489కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు